నేను ఫస్ట్లో సీఎం అయిన తర్వాత చాలా డైనమిక్గా పోతుంటే నన్ను చూసే శంకర్ గారు తమిళ్లో ఒకే ఒక్కడు ఒక పిక్చర్ తీశారు, తమిళ్లో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. శంకర్ గారు నా దగ్గరికి వచ్చి మీరు చూపించిన చొరవ యాక్టివిటీ చూసిన తర్వాత మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్ తీసామని నాకే వచ్చాయని చెప్పాడు. చేసిన పనికి పబ్లిక్ చాలా ఇంటర్నెట్ ఉంది, ప్రభుత్వం పరువు పోతా ఉంది, ఇది బాధ్యత మీకు. ప్రాబ్లం ఉంటే మీరు ఇంజనీర్ ఇక్కడ ఈ కొల్లిపల దగ్గర పాలని పడింది ఏరియా అది. ఇక్కడ నేను చూస్తున్నా వల్లభాపురం దగ్గర అది కాదు ఇష్యూ ఇక్కడ తీసుకున్నాక మీరు చేయకుండా పోయారు కాబట్టి ఆ రోడ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఆపరేట్. వై కాంట్ ఐ టేక్ యాక్షన్ విత్ రెస్పాన్సిబిలిటీ ఇదర్ కాంట్రాక్టర్ ఆర్ యూ ఆర్ మీ ఇంజనీర్? ఎందుకు నేను యాక్షన్ తీసుకోకూడదు? కాదే అది కాదు నేను వస్తుంది వినండి. ఈ రోడ్డు కాడ మీరు చేసిన పనికి ఇప్పుడు కనపడస్తుంది, చూస్తున్నా ఇక్కడ వర్షాకాలం ఆ పైప్ లైన్ వేసుంటే వర్షాకాలం ఆ ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు 10 కిలోమీటర్స్ డీవియేషన్ అవ్వాల్సి వస్తుంది. మీకు బాధ్యత లేదని అడుగుతున్నా, బాధ్యత ఉంటే ఎందుకు పూర్తి చేయదు ఇన్ టైం? అదే నేను చెప్పేది ఇది బాధ్యత కాదు, నువ్వు చెప్పేదండి. నువ్వు ఈగా ఉన్నావు, మీ ఏ ఎవరు అక్కడ నేను ఎవరు సైట్ సూపర్వైజర్ ఎప్పుడు ఎప్పుడు శాంక్షన్ అయింది? లో శాంక్షన్ అయింది ఇప్పుడు 2018 లో ఉన్నాం. ఈ పై బేస్ ఎప్పుడు శాంక్షన్ చేశారు? ఎస్టిమేట్ తో వస్తే ఎందుకు చేయలేకపోయారు? అవన్నీ ఎక్స్క్యూజబుల్ కాదు, బీ క్లియర్. నేను మీరు ఒకవేళ రైనీ సీజన్ మేము చెప్తామంటే రైనీ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్ 1 కదా స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మేలోనే మేము చేసుకోవాలి పని, ఎందుకు చేయలేదు? వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కాబట్టి యు డూ వన్ థింగ్, ఎవరు సైట్ ఇంజనీర్ ఎవరు అక్కడ కన్సర్న్ చేయి? ఈ సైట్ ఇంజనీర్ ఈ రెస్పాన్సిబుల్ పర్సన్ ఐ గెట్ ఇట్ ఆన్ సబ్స్క్రిప్షన్, యు గెట్ ఇట్ డన్ విత్ ఇన్ హౌ మచ్ టైం ఇట్ టేక్? 7 డేస్ లో కంప్లీట్ చేసి యూ రిపోర్ట్ బ్యాక్ టు మీ. ఐ విల్ సస్పెండ్ హిమ్, ఐ విల్ ఆస్క్ ఈఎల్సి టు ఎంక్వైర్ అండ్ దెన్ ఎనీ ల్యాప్సెస్ ఉంటే విల్ టేక్ యాక్షన్, ఫర్మ్ యాక్షన్. బీ క్లియర్?